నమస్తే నేను మీ సతీష్ నేను ప్రభుత్వ ఉద్యోగిని అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి నుంచి ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకోవడానికే సిగ్గుపడేటువంటి స్థాయికి దిగజార్ ఆ వ్యవస్థలని అంటే ఆ ఉద్యోగుల్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకి జరిగినటువంటి అన్యాయం అంతా కాదు ముఖ్యంగా ఒకటో తారీఖున జీతం రాకపోగా ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు అదే సమయంలో వాళ్ళు దాచుకున్నటువంటి ఈ జీపీఎఫ్లు ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఆర్థికపరమైనటువంటి లా వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూర్చాలో వాటన్నిటినీ కూడా ఉద్యోగస్తులకి దూరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతోటి కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఉద్యోగస్తులంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మి తాను అధికారంలోకి వస్తే ఆ గత ప్రభుత్వానికంటే కూడా మంచి చేస్తాను ఉద్యోగులకి అని చెప్తే నమ్మి ఓట్లేశారు ఈ రోజున మరి ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అసలు ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో మాట్లాడేందుకు టీడీపీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ షావలీ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా మనం చూసాం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగులకి ఫార్టీ టూ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకి ముందు పాదయాత్ర చేస్తూ ఆయన ఉద్యోగులకి గత ప్రభుత్వం కంటే కూడా ఇంకా మేలు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి వారం రోజుల్లో సిపిఎస్ అన్నాడు వాళ్ళకి డిఏ బకాయిలు వెంటనే క్లియర్ చేస్తా అన్నాడు ఫిట్మెంట్ కూడా పెంచుతా అన్నాడు ఇవన్నీ చెప్పి ఈ రోజున ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది మరి వాళ్ళంతా కూడా ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలా ఉంది ఉద్యోగుల ఆలోచన మీరు అన్నారు కదా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారండి సార్ నాడు ఎస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది ఇంకొకటి మీరు అన్నారు జీతాల గురించి ఒకటో తారీఖు ఈ నెలలో వేసారంట జీతం ఇంత ఈ టూ త్రీ ఇయర్స్గా జీతాలు ఎప్పుడు వస్తాయో అయ్యో మా పరిస్థితుల్లో ఉండరి అది సార్ పరిస్థితి ఉండింది ఉద్యోగస్తులు మొత్తం ఇన్ టోటో యాక్సెప్ట్ ఫ్యూ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దే ఆర్ విత్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఫార్టీ టూ పర్సెంట్ పిట్మెంట్ ఇవ్వడంతోనే ప్రజలకి ఎంతో హైక్ వచ్చింది సార్ జీతాలు మళ్ళీ ఇదంతా రివర్స్ రివర్స్ అప్రూవల్ అయిపోయింది మీరు అన్నారు సిపిఎస్ రద్దు అవన్నీ వైరల్ అయిపోయినాయి హలో హా అని చెప్పి గాల్లో మాటలు చెప్పినాడు ఆ అప్పుడు సిపిఎస్ రద్దు విషయం అర్థమైపోయింది ఈవెన్ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ తర్వాత అంగన్వాడీ టీచర్సు టీచర్స్ కథం తొక్కి విజయవాడని హడల ఎత్తిచ్చిన రోజు ఎప్పుడన్నా జరిగిందే సార్ ఎప్పుడన్నా అట్లా జరిగిందే చంద్రబాబు టీచర్స్కి ఎన్నో వేళ్ళు కొద్ది ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఒక అంగన్వాడి ఉద్యోగం కూడా ఇవ్వలేదు వాళ్ళు కూడా విజయవాడ వరకు వెళ్ళి రాజధానిలో ఒక విచిత్రమైనటువంటి ఒక మూమెంట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ దిశగా నడిపించారు సార్ అది ఉద్యోగంలో ఉన్నటువంటి మా సంకల్పం అందువల్ల అందరు కూడా చంద్రబాబుతోనే ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పెన్షనర్స్ ఆల్సో పెన్షనర్స్ ఏందండి పెన్షన్ సరిగ్గా రాక పెన్షన్ తక్కువైపోయింది నా విషయమే నేను చెప్తాను నాకు ఈ ట్వంటీ ల్యాక్స్ లాసు ఈ పిఆర్సి వల్ల ఇంకా సార్ వచ్చిన పిఆర్సి వచ్చి కోటి రూపాయలు అమ్మొచ్చేది అట్లా అది కూడా లంసం లాస్ కూడా వచ్చింది ఎంప్లాయీస్కి అది కూడా అందరు గ్రహించినారు అందరికి తెలుసు అరే చాలా అన్యాయం చేసుకున్నామని అప్పుడు ఏదో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఓట్లతో ఎక్కువతో గెలిచారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్కి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మార్జిన్ వస్తుంది ఓ ఓట్లలో కూడా అది నా అంటే ఉద్యోగులకి ఈ ఐదేళ్లల్లో జరిగినటువంటి మేలు ఏమిటి అసలు ఉద్యోగులకి మేలు జరగలేదు సార్ ఏదన్నా ఉంటే చెప్పడానికి లేదు నా ప్రకారం అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే ఉద్యోగులకి ఒక పర్సెంట్ కూడా మేలు జరగలేదు అందుకే నేను చెప్తున్నా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏ విత్ చంద్రబాబు అని ఏ విషయంలో కానివ్వండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏలాంటి విషయంలో కానీ వాళ్ళకి ఏం ఏమన్నా జరిగింటే వన్ నాట్ టూ పర్సెంట్ ఒక రెండు కమ్యూనిటీ పోస్టింగ్స్లో దాంట్లో దీంట్లో ఉంటుంది కానీ ఇంకేరే వాడికి ఏం ఇది జరిగింది ఇప్పుడు నేను చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాము ఒక ఎన్నో వేల కొద్ది పోస్టులు ఫిల్ అప్ చేసిన చంద్రన్నని ఎంతో మందికి పీఆర్సీ ఇచ్చాడు ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి అలాంటి చెప్పడానికి ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తేనే మంచిది రైట్ అంటే మీరు కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం గతంలో చూస్తే ఏదైతే జీతాలు పెరుగుదల కానీ రెండు డిఏలు బకాయి ఉంటే ఆ రెండు డిఏలుని కూడా ఎన్నికల సమయంలో చూపించి మీకు ఇంత ఇదిగా అన్యాయం చేస్తున్నారు నేను అధికారంలోకి రాగానే మీకు అన్ని క్లియర్ చేస్తా అన్నారు మరి ఐదేళ్లలో పాత బకాయిలు క్లియర్ అయినాయా ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు టైమ్లీ వచ్చేస్తూ ఉన్నాయా డిఏలు అవి కూడా చాలా టయానికి ఇచ్చినారు సార్ అందుకే ఉద్యోగులు తలుచుకుంటున్నారు ఒక్క డిఏ కూడా టైంలో ఇవ్వలే ఒక్క డిఏ కూడా ఇవ్వలే ఎన్నో పెండింగ్స్ పెట్టేశారు డిఏని మర్చిపోయారు ఎంప్లాయిస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మర్చిపోయినారు ఎంతో సార్ ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీ రిటైర్డ్ పెన్షనర్స్ ఎనిమిది లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల పది లక్షల మంది రెగ్యులర్ టూ ల్యాక్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ట్వంటీ ల్యాక్స్ ఎంప్లాయీస్ ట్వంటీ ల్యాక్స్ ఇంటూ ఫైవ్ వేసుకున్నా కానీ వన్ క్రోర్ సఫరర్స్ నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ నేను సఫర్ ఏంటి నా ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు కదా పిల్లలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను జీపీఏ ఇదేంది గ్రాచ్యుటీ గ్రాచ్యుటీ ఉంది ఒక ఎస్ఐ అప్లై చేసుకున్నాడు మిస్టర్ రావు ఐ డోంట్ వాంట్ రిలీ వాళ్ళ కూతురు మ్యారేజ్కి అప్లై చేశాడు మా డబ్బే మాకు ఇవ్వాల్సింది ప్రావిడెంట్ ఫండ్ లోను ఇప్లై చేసుకుంటే అది ఎప్పుడొచ్చింది తెలుసు సార్ మనము పుట్టడానికి వచ్చింది ప్రాక్టికల్ ఇవన్నీ నాకు తెలుసు ఎప్పుడు వస్తో అవకాశం ఎప్పుడు వస్తుందో చంద్రని మళ్ళీ ఎప్పుడు గెలుచుకుందాం అని తట్టున్నారు ఒక వ్యక్తి తన కూతురు మ్యారేజ్ చేసుకుంటానయ్యా నాకు లోన్ ఇవ్వండి నా డబ్బు నాకు ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే అది కింద మీద ఫైనాన్స్ అని పోయి మా డబ్బు మాకు ఇచ్చేయడానికి ఒక్క వన్ ఇయర్ పైన పట్టింది సార్ అప్పటికే ఆయన మనవడు కూడా పుట్టాడు నాకు ఫోన్ చేసి సార్ ఇప్పుడు వచ్చింది సార్ దిస్ ఇస్ ది ప్రజెంట్ పొజిషన్ అని చెప్పాడు అది ఎక్కడ గుంటూరులోనే ఉన్నాడు చేస్తారు అతను అట్లా ఎంతోమంది ఉన్నారు సఫరర్స్ నాకు నాలుగైదు ఇన్సిడెంట్స్ వచ్చినాయి ఇట్లా మా ఫ్రెండ్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా పెన్షన్ చాలా లేట్ అయిపోయింది సార్ పెన్షన్ జీవే జీ ఏజీ ఆఫీస్కి పోతే ఏదో చిన్న కొరీస్ రిటర్న్ పంపించడం లేకపోతే ఉండండి అందులో ఇలా పెన్షన్ రావడం పెన్షన్ వచ్చిందంటేనే ఒకళ్ళ ఇదేంది అబ్బా పెన్షన్ వచ్చేసిందా నీకు అనే పరిస్థితికి వచ్చినారు అయ్యో పెన్షన్ వచ్చిందా అది ఏందో మనకు పెద్ద వరం మాదిరి అది ఒక మనకు జీవితంతో పాటు రిటైర్డ్ అయినట్టు ఇచ్చే గిఫ్ట్ అది అట్లా మన పరిస్థితి నెలకొన్నప్పుడు ఎంప్లాయీస్ ఎట్లా చేస్తారు సార్ ఓటు అంటే సహజంగా ఇది వరకు చూసుకుంటే ఉద్యోగస్తులు ఏదైనా ఉద్యమానికి పిలుపునిచ్చారంటేనే ప్రభుత్వాలు భయపడిపోయి వాళ్ళతో చర్చలు జరిపేటువంటి పరిస్థితులు చూసాము కానీ ఈ రోజున ఉద్యోగస్తులు అలాగ స్వతంత్రంగా ఏదైనా ఒక ఉద్యమానికి పిలుపునిచ్చో లేదంటే ఏదైనా చిన్న పోరాటానికి ఒక నిరసననైనా కూడా తెలిపే పరిస్థితులు ఉన్నాయా సార్ ఉద్యోగస్తులే కాదు నిరుద్యోగస్తులు కూడా ఏదైనా ఒక మూమెంట్ చేస్తే వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చే సెసిషన్స్ ఉన్నాయి ఈ ఎంప్లాయీస్ లీడర్స్ తీసేయాలి సార్ ఫస్ట్ నా ఉద్దేశం ఎందుకంటే ఎవరికో మీరున్నారు ఎంప్లాయీస్ లీడర్ స్టేట్ లీడర్ మీరు మీ పైన కొన్ని లక్షల మంది ఒక ఆధారపడి అయ్యో సతీష్ సార్ ఏదో సాధించుకొస్తాడు సీఎంతో మాట్లాడతాడు చీఫ్ సెక్రటరీ మీకేమంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు లొంగు తీసుకొని మీకు ఎమ్మెల్సీ ఇస్తారు రిటైర్డ్ అయిపోతే అని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ చేసి ఆ పద్ధతి తీసేయాలి ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇట్లా ఎవరైతే ఇట్లా ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను పనిచేసిన వాళ్ళకి ఎలాంటి ఇలాంటి ప్రభు పరోభాలు పెట్టకూడదు అందువల్లనే ఎంప్లాయీస్ కూడాను లీడర్స్ అంటే వేస్ట్ అనిపించేసింది వాళ్ళు కూడా ఆలోచిపడుతున్నారు రాజకీయం అయిపోతున్నది అనే పరిస్థితి ఉంది సార్ అది యాక్చువల్ పొజిషన్ ఉంది ఆ రోజున అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులే బహిరంగంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఎంతో మేలు చేస్తా ఉన్నాడు అని చెప్పి రెండు చేతులతో ఓట్లు గుద్దాము అని చెప్పేసి అని చెప్పిన ఉద్యోగులు మరి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చెప్తున్నారు నాకు తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు సార్ ఆ టైంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది తెలిసినారు నాకు జగన్ గెలిచిన తర్వాత నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను సార్ నేను రెండు వందల ఓట్లు ఇప్పించినాను సార్ నేను మూడు వందల ఓట్లు ఇప్పించినాను సార్ నేనే యాభై ఓట్లు ఇప్పించిన సార్ ఆఫీసర్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫిషింగ్ ఆఫీసర్స్ పోతారా అన్న రోజులు ఇప్పుడు ఎవరు ఆ పొజిషన్ లేరు ఎవరైతే యాభైలు తొంభైలు ఇరవైలు వేసినారో ఇప్పుడు టీడీపీకి వేపిస్తారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓపర్గా కూడా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీచర్ చాలా మంది తెలుసు సార్ మాకు ఈ డ్యూటీకి వెయ్యిపోతే మేలు సార్ అన్నారు ఏమయ్యా అంటే డ్యూటీకి వేస్తే నేను ఒకటి వేస్తా సార్ ఓటు ఒక నాలుగు రైదు సతీష్ సార్కో మన మూర్తి సార్కో చెప్పి వేపిస్తాను బయట నాకు ఫుల్ ఫ్రీడమ్ వంద ఓట్లు వేపిస్తాను టీచర్స్ దట్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ది టీచర్స్ టుడే అట్లా ఉంది ఎంప్లాయీస్ పొజిషన్స్ దాని వాళ్ళు అనుకుంటే ఏమన్నా చేస్తారు ఎందుకంటే వాళ్ళు మేజర్ పార్ట్ ఒక్కోటి మన మన ప్రభుత్వం పోవడం కూడా ముప్పై లక్ష రోడ్లతో పోయింది లాస్ట్ టైం మనందరికీ తెలుసు ఏమీ పెద్ద నీకు తొంభై తొమ్మిది రాలేదు నాకు ముప్పై నాలుగు రాలే మీకు ముప్పై ఐదు వచ్చి పాస్ అయినారు నేను ముప్పై నాలుగు వచ్చి పేసే ఫెయిల్ అయిన అంత తప్పితే ఆ ఒక పర్సెంట్ నేను ఇరుగు పోల్సిన పనిలే మళ్ళీ అవకాశం వచ్చినా నేను దాన్ని ముప్పై నాలుగు నలభై మూడు చేసుకుంటా అది పరిస్థితి ఆ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు గారు అరెస్టు ఈ పరిణామాలన్నీ చూస్తారు కదా ప్రజల్లో చాలా కీలకంగా మార్పు వచ్చింది సార్ ఎక్స్పెషల్లీ మన ఎంప్లాయీస్ మీరు అంటారు కదా నీడ్ స్పీడ్ యూ లీవ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ అబౌట్ ఐటీ ఎంప్లాయీస్ ఒక లక్ష మందితో హైదరాబాద్లో మీటింగ్ సార్ ఎవరన్నా అమెరికాలో ర్యాలీ చేస్తారా సార్ ఆ పరిస్థితుల్లో ఎంప్లాయీస్ని తీసుకుపోయే ముందు నడిపించారు సార్ అంటే ఇదనే కాదు ముఖ్యంగా మనం ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే గర్వంగా కాలర్ రగరేసుకుని చెప్పుకునే వాళ్ళు అలాగే ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగైతే ఇంకేమి చూడకుండా ఇచ్చి పెళ్లి చేసే పరిస్థితులు కూడా చూసాం మనం ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి ఉద్యోగులు ఈ రోజున ఉపాధ్యాయుల్ని కూడా మనం చూసాం అనంతపురం జిల్లాలో మీ దగ్గరే అటువైపే చూసాము ఆర్థిక ఇబ్బందులతో ఇంటి ఓనర్లు వచ్చి వాళ్ళ పైన ఒత్తిడి తెస్తూ ఉంటే ఆ అద్దె కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు చూసాం ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి మరి ఏ ప్రభుత్వంలో అయినా చూసారా ఇలాంటిది ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు సార్ ఉద్యోగస్తులంటే మీరు అన్నతుంది కదా మీకు ఉద్యోగం ఇచ్చిననుకో గవర్నమెంట్ మీతో పరిచయ పెడుతుంది ఇంటర్వ్యూ చేస్తుంది మీ యొక్క పోలీస్ వెరిఫికేషన్ చేస్తుంది మొత్తం చేసి ఉద్యోగం ఇస్తుంది కాబట్టి ఎవరే కానీ ఒక అమ్మాయిని ఇవ్వాలనుకున్నా కానీ ఒక లోన్ ఇవ్వాలనుకున్నా కానీ ఒక ప్రమోషన్ ఇవ్వాలని కానీ వేరే ఆలోచన చేసేవాళ్ళు కాదు ఉద్యోగం వచ్చిందంటే వెయ్యి లావాలి సార్ ఎవరికైనా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉద్యోగస్తులు నాలుగు రోజులు జీతం లేట్ ఏంటనే పని మనుషులకే డౌట్ వస్తుంది ఏం మా సార్ డ్యూటీకి వెళ్ళాడా లేదా మా మేడం డ్యూటీకి పోయిందే లేదా వీళ్ళేమో వారమైనా మాకు జీతం ఇవ్వలేదు జీతం రాలేదంటున్నారు ఇంతకుముందు ఎవరు జీతం ఇకపోయినా ఉద్యోగస్తుల ఇంట్లో పనిచేస్తే ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతం ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ముప్పై ఒకటో తారీఖు కూడా ఇచ్చేసినారు జీతాలు అలాంటి పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ పైన నమ్మకం పోయింది అట్లా పరిస్థితి ఏర్పడింది అది వాస్తవం సో ఓవరాల్గా అయితే మాత్రం రాష్ట్రంలో చూసుకుంటే ఉద్యోగస్తులు కానీ విశ్రాంతి ఉద్యోగులు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా కానీ వీళ్ళు అంతా కలుపుకుంటే దాదాపు ఒక కోటి మంది వరకు ట్వంటీ ల్యాక్స్ వీళ్ళంతా కలుపుకుంటే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది పైనే ఉంటారు సో ఇప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవాలి సార్ మనం కోట కోటి కోటి ఓటర్స్ దేవులు ఇన్ఫ్లుయెన్స్ కోటి వన్ క్రోర్ ఓటర్స్ దేవులు ఇన్ఫ్లుయన్స్ సో ఈ కోటి ఓట్లు కూడా మొత్తం ఈసారి జగన్మోహన్ రెడ్డికి దూరం అయినట్లే అనుకోవచ్చు నైన్టీ ఎయిట్ ల్యాక్స్ దూరం అయిపోయారు సార్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ మన అకౌంట్లో చంద్రబాబు గారు అకౌంట్లోకి వస్తాయి టూ ల్యాక్స్ ఉంటారు కదా కొంచెం ఏదో క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే ఆయన నుంచి కూడా ఎవరు ఎంత ఏదన్నా ఏదో ఒకటో రెండు బెనిఫిట్ పొంది నేను వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈజ్ ఒక టూ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఉంటారు మిగతా నైన్టీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆల్సో యూర్ యూజ్ ఇస్ ఎంప్లాయీస్ ఓట్స్ కొంతమంది అనుకుంటారు మా జిల్లాలో నేను చెప్పేది ఏమంటే జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ నేను అప్పుడు ఎలక్షన్ సీట్ చేసాడిని ఓడిపోయినాడు ఆయన ఓడిపోవడం అంటే గగనం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వచ్చింది పదహైదు వందలు అన్ని పదహైదు వందలు ఆయనకి పడినాయి గెలిచినాడు అది ఎంప్లాయీస్ పవర్ పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దిస్ ఇస్ ప్రాక్టికల్ ఎవిడెన్స్ మేము చూసుకోండి నైంటీ ఫోర్ ఎలక్షన్స్ అనుకుంటాను గెలిచాడు అది ఎంప్లాయీస్లో ఉన్నటువంటి పవర్ యోటర్లో ఓడిపోతాడు ఓడిపోతాడు అనుకుంటే ఎంప్లాయీస్ పోస్టర్లు పెడితే గెలిచాడు నాకు కళ్ళు లేదు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను అదే అట్లుంది ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటుంది అట్లా ఉద్యోగస్తులకు చాలామంది ఏడుపుతున్నారు సార్ థంబ్ ఇంప్రెషన్ ఫేస్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ పెట్టి హింసించాడు అనుకోండి అదేదో సినిమాలో హింసరాజు మాదిరి తయారైపోయినాడు వాళ్ళందరూ కూడా ఎవరు వేయరు సార్ ప్రాక్టికల్గా ముఖా హాజరు ఇక్కడ ముఖ ముఖహాజరు థంబ్ ఇంప్రెషన్ అంటాడు అదంటాడు ఇదని చేసాడు జీతాలు సరిగ్గాకపోగా ఎక్స్పెషల్ టీచర్స్ని ఆడ ఎవరు లేరు స్కూల్లో టీచర్ పోవాలి సమ్మర్లో లాస్ట్ బిఫోర్ అట్లా చేసి పోయి కూర్చొని మూడు గంటల వరకు అని రావాలా ఎట్లా సార్ ఎవడన్నా అట్లా చేస్తాడు సార్ అదేమన్నా మూగనోమా అట్లా చేయించాడు సార్ మర్చిపోరు వాళ్ళు ఇంకోటి ఐవారు చెప్తే ఊర్లో అందరూ ఓటేస్తారు సార్ నాట్ ఓన్లీ అయ్యో టీచర్ అంటే డ్యూ రెస్పెక్ట్ ఇప్పుడు కూడా ఉంది ఎంతో యాభై మంది పిల్లలు వస్తుంటారు అయ్యా అయ్యారికి ఇట్లా జరిగిందంటే అయ్యో అంటారు వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్ దె కెన్ డూ మెరాకిల్స్ దట్ ఈస్ మై కన్ఫ్లేస్ రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఉద్యోగులు ఏ ఉద్యోగులైతే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచేలాగా దోహదపడ్డారో అదే ఉద్యోగులు ఉసురు ఈసారి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తగలబోతూ ఉంది వాళ్ళంతా కూడా ఏ రెండు చేతులతోటి ఓట్లు గుద్ది జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతూ ఉన్నారు ఆ ఓట్లన్నీ కూడా కూటమికే పడతాయి అన్నటువంటి ధీమాని కూడా టీడీపీ స్టేట్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ శైక్ష వలీగారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్